యువగరందార ప్రజల్ని చైతన్యపరిచి నవసకానికి నంది పలికి శంకారావం పేరుతోటి మన మధ్యలోకి విచ్చేసి మనందరినీ సార్వత్రిక ఎన్నికలకు సార్వత్రిక యుద్ధానికి చైతన్యపరచడానికి మన దగ్గరికి విచ్చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మనందరూ అభిమాన నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగరం దళపతి నవసకానికి నాంది పలికి నేను శంకారావం పేరుతోటి మన మధ్యకు విచ్చేసినటువంటి మన అభిమాన నాయకులు లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరూ అభిమాన నాయకులు యువగరం దళపతి నవసకానికి నాంది శంకారావం పూరించడానికి మన మధ్యలోకి విచ్చేసినటువంటి లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. లోకేష్ గారి నాయకత్వం, 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 లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ 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 గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు 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 గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఇప్పుడు గద్దెలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు నందమణి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నవసకానికి నాంది శంకారావం పూరించడానికి విచ్చేసినటువంటి లోకేష్ బాబు గారిని కోరుతా ఉన్నాం. లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఎన్టీఆర్ నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఇప్పుడు తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులైనటువంటి రమణమూర్తి గారిని కోరుతూ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. శంకారావం సభ సందర్భంగా మన యువ నాయకులు
మన ఆశాజ్యోతి అన్న ఎన్టీ రామారావు గారు వారసులు, అలాగే విజనరీ మన లీడరు చంద్రబాబు నాయుడు కుమారుడు, తెలుగుదేశం పార్టీ దశ దిశ మన లోకేష్ బాబు గారు ఈవేళ ఈ ఎన్నికల శంఖారావం పూరించడానికి మన నరసన్నపేట పట్టణానికి రావడం ఇది ఒక శుభదినం. నాయకుడు వచ్చాడు, తెలుగుదేశంకి నాయకుడు వచ్చాడు, మన నాయకుడే మన లోకేష్ బాబు. ఈవేళ భ్రష్టు పట్టిన ఈ రాష్ట్రాన్ని ఏదైతే దౌర్జన్యాలు, దోపిడీలు, అన్యాయాలు జరిగే ఈ సైకో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మన నాయకుడు వచ్చాడు లోకేష్ అన్న. లోకేష్ బాబు వచ్చారు, 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, నిరాటంకంగా పాదయాత్ర సాగించి మన కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రయాణం చేయడానికి మరి వారు కార్యక్రమం రూపకల్పన చేస్తే వారవలేక భయముతో పిరికిపంది చర్యతో మన నాయకుడు చంద్రబాబు నాయుడికి అక్రమ కేసులు పెట్టి మరి జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు. మరి ఇచ్చాపురం వరకు